జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వంగా చెప్పుకోవడానికి ఇప్ప కూడా గర్వపడుతున్నాం. ఇందులో ఈ పార్టీకి 440,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మిగిలిన ఇళ్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి మీ ద్వారా సభకు చెప్పాలి, ప్రజలందరూ కూడా తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్న ఈ పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కోర్టు కేసులు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమం ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి అడ్డుపడిన పరిస్థితులు, శిఖండులు, రాక్షసులు చాలామంది అడ్డు వచ్చిన పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా అధిగమించాం. శరవేగంగా ముందుకు వెళుతున్న ఈ పరిస్థితిలో ఈరోజు ఒక అడ్రస్, ఒక చిరునామా, ఎవరైనా కోరుకునేది ఆ భార్యాభర్తలు, ఆ పిల్లలు, నాకు ఒక సొంత ఇల్లు కావాలి, నాకు ఒక చిరునామా కావాలి, నాకు ఒక అడ్రస్ కావాలి అని చెప్పేసి కలలకనే ఆ కలలన్నీ, ఆ కలలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు నిజంగా అధ్యక్ష, కొంతమంది ఇళ్ళు పూర్తయిన అక్కచెల్లెమలు ఆ కుటుంబంలోకి వెళ్ళి ఆ పిల్ల పాపలతో సంతోషంగా గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటే, వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నిజంగా అవతల లేదు. అంత ఆనందంతో ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తున్న పరిస్థితులు, ఏదో ఇల్లు ఇచ్చేసాం, ఆ ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి అనుకుంటానికి వీలేదు. ఆ కాలనీకి సంబంధించి మౌలిక వసతులు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ ప్రతి నెలా కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఆయనే పూర్తిగా ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో పురోగతిలో ఉన్నాయని చెప్పేసి స్వయంగా ఆయనే పరిశీలన చేస్తున్న పరిస్థితులు, అంటే ఎంత క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతిదీ కూడా అణువణువు కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు ముఖ్యమంత్రి గారు. ఈ పరిస్థితులు అధ్యక్ష, ఈరోజు ఒక గొప్ప యజ్ఞం అధ్యక్ష. ఈ యజ్ఞానికి ప్రజల దీవెనలు, దేవుడి సహకారం, ఈరోజు చాలామంది మిత్రులు, అధిపరాజు సోదరులు వారి నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష. మిత్రుడు అడిగిన విధంగా ల్యాండ్ ఆయనకు సంబంధించి కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు వారు మౌలిక వసతుల కల్పనలో ముందుకు వెళ్ళాలని చెప్పేశారు. తప్పనిసరిగా ఇంకా స్పీడ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఓటీఎస్ రిజిస్ట్రేషన్స్ పత్రాలు వెనువెంటనే ఇప్పించే కార్యక్రమం చేపిస్తాం. ఈపాటికి అధ్యక్ష, ఒక్క నయా పైసా కూడా లేకుండా లబ్ధిదారులకు అందరికి కూడా బిల్లులన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి సభ ద్వారా సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. సోదరుడు జక్కంపూటి రాజా గారు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేశారు, అది కూడా త్వరితగతిన కేసు కోర్టు కేసులు కూడా వెనువెంటనే పరిష్కారం చేస్తాం. మిత్రులు మల్లాది విష్ణు గారు విజయవాడ నగరంలో అధ్యక్ష, సుమారుగా 100,000 నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. త్వరితగతిన విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేస్, అదేవిధంగా కలెక్టర్ గారు తొందరతో కూర్చొని ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి దీని మీద రివ్యూ కూడా చేస్తామని చెప్పేసి మీ ద్వారా సభకు తెలియజేస్తాం అధ్యక్ష. వాయిదా తీర్మానం.